ఫ్రెండ్స్ ఇవి కాకరకాయలు మా పెరట్లో వేసాము చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో దీని స్కేల్ పెట్టి చూస్తే ఒక్కొక్కటి వచ్చి 15 సెంటీమీటర్లు ఈజీగా ఉందండి ఈ కాకరకాయలు ఈ కాకరకాయల్ని కూరల్లో వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు కారపొళ్ళు కింద కూడా తయారు చేసుకోవచ్చు నిల్వ ఆగాలంటే కాకరకాయల ఒరుగులు కూడా తయారు చేసుకోవచ్చు అండి వీటిని కట్ చేసి ఎండలో ఆరబెట్టి తర్వాత కావలసినప్పుడు ఉప్పు కారం నూనె వేసి వేపుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చాలా క్రిస్పీగా ఉంటాయి కాకరకాయలు ఉరుగులు మనకి ఎప్పుడైనా పెరట్లో కనుక కూరగాయలు లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా చేయాలంటే వంటకాలు లేనప్పుడు చారు చేసుకొని లేదంటే పప్పుచారు చేసుకొని ఈ ఉరుగులను కనుక వేపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి కాకరకాయలు ఉరుగులు ఎలా తయారు చేయాలో తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీకు పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో చూద్దరు కానీ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.